నమస్కారం స్వాగతే ఆప్కి అప్నీ హిందీ కక్షా ఛానల్ మే మేహు రాజశేఖర్ కొన్ని పనుల ఒత్తిడి వలన వలనైతేనేంటి కొంత అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుండి నేను వీడియోస్ చేయలేకపోయినందుకు క్షమించవలసిందిగా కోరుతూ అదేవిధంగా మన ఛానల్తో కనెక్ట్ అయి ఉన్నటువంటి హిందీ భాషాభిమానులందరికీ సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వీడియో లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను గతంలో మనము భూతకాలం గురించి నేర్చుకునేటప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం ఏంటి సకర్మక క్రియలని భూతకాలంలో మనం ప్రయోగించినప్పుడు కర్త పక్కన నే ప్రచయాన్ని ఉపయోగించాలి అని కానీ అప్పుడు కూడా లగ్ సక్ చుక్ అనే మూడు సహాయక క్రియలను కానీ ప్రయోగించినట్లయితే నే ప్రచయాన్ని ఉపయోగించకూడదు దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసి చెప్తాను మీకు అని చెప్పాను అయితే ఈరోజు వీడియోలో మనము లగ్ అనేటటువంటి సహాయక క్రియను ఎలా ప్రయోగించాలో వివరంగా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ అనమాట ఇప్పుడు అసలు ముందు సహాయక క్రియ అని దేన్ని అంటారో ఒకసారి చిన్నగా డెఫినేషన్ తెలుసుకుందాం మనకి ఏదైనా పనిని తెలియచేసేదాన్ని క్రియా అని తెలుసు మోహన్ పాఠశాల జాతాహే మోహన్ పాఠశాలకి వెళ్తున్నాడు జాతాహే అన్నది క్రియ అలాగే మా రోటీ బనాతీహే అమ్మ రోటీ తయారు చేస్తోంది తయారు చేయడం అన్నది క్రియ అయితే ఈ క్రియకి పక్కన మళ్ళీ ఇంకొక చిన్న క్రియని హెల్పింగ్గా వాడుతున్నాం అనుకోండి ఉదాహరణకి పిల్లలు పరిగెత్తసాగారు పరిగెత్తడం అన్నది ఒక క్రియ పరిగెత్త సాగారు అంటే పరిగెత్తడం ప్రారంభించారు ప్రారంభించడం అనేది ఇంకొక క్రియ ఈ ప్రారంభించడం అనేది మెయిన్ క్రియ కాదు పరిగెత్తడం అనేది మెయిన్ క్రియ ఇది పూర్తవుతోందా జరుగుతోందా మొదలు పెట్టారా ఇలాంటివి తెలియడం కోసము మనం కూడా ఉపయోగించేటటువంటి చిన్న క్రియని సహాయక క్రియ అంటారనమాట అంటే మీకు ఈజీగా చెప్పడానికి చెప్తున్నాను అలాగే లగ్ అన్న మాటకి అర్థం ఏంటి అంటే ప్రత్యేకంగా ఏముండదు ఏదైనా ఒక పనిని చేయడం మొదలు పెడుతుంటే దానిని లగ్న అని అంటారనమాట ఈ ఉదాహరణలు చూడండి అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుందనమాట బచ్చా సాల్కి ఉమ్ర సేహి స్కూల్ జానే లెక్తాహే పిల్లవాడు మూడు సంవత్సరాల వయసు నుండే పాఠశాలకి వెళ్ళన ఆరంభిస్తాడు పోలీస్కో దేఖకర్ చోర్ బాగ్నే లక్తేహే పోలీసును చూడగానే దొంగలు పారిపోనారంభిస్తారు కుత్తకో దేఖకర్ బచ్చ దోడనే లక్తాహే కుక్కను చూసి పిల్లవాడు పరిగెత్తనారంభిస్తాడు షాదీమే షహనాయియా బజ్నే లక్తేహే వివాహంలో వివాహం సమయంలో సన్నాయి వాయిద్యాలు మోగన మోగనారంభిస్తాయి బీజ్సే నయే అంకుర్ ఫూట్నే లక్తేహే విత్తనం నుండి కొత్త మొలకలు మొలకెత్తన ఆరంభిస్తాయి అధ్యాపక్ కో దేఖకర్ ఛాత్ర పడినే లక్తేహే ఉపాధ్యాయుని చూసి విద్యార్థులు చదవనారంభిస్తారు ఇప్పుడు ఈ వాక్యాలన్నింట్లోనూ కూడా మనం చివరన లగ్ అనే ప్రయోగం వాడడం చూసారా ఇది వర్తమాన కాలంలో ఉన్నాయి కాబట్టి లగ్ తా హే లగ్ తే హే లగ్దీ హే అని వచ్చింది అలాగే వీటిల్లో ప్రధాన క్రియ ఏంటి జానా భాగ్న దౌడ్న భజన ఫూటన పడ్న ఇవి ప్రధాన క్రియలు ఎలాగా పిల్లవాడు మూడు సంవత్సరాల వయసు నుండి స్కూల్కి వెళ్ళను ఆరంభిస్తున్నాడు ఇక్కడ జానా వెళ్ళడము ఆరంభించడము రెండు క్రియలు ఉన్నాయన్నమాట వెళ్ళడం అన్నది ప్రధాన క్రియ కానీ అది ఇప్పుడు మొదలు పెడుతున్నాడు అన్న సెన్స్ తెలియడం కోసం లగ్న ఉపయోగించడం జరుగుతుంది అనమాట అలాగే భాగ్నే లగ్తేహే భాగ్న అన్నది ప్రధాన క్రియ పారిపోవడం లగ్తేహే ఆరంభించడం దౌడ్న ప్రధాన క్రియ పరిగెత్తడం లగ్తాహే పరిగెత్తన ఆరంభిస్తున్నాడు అలాగే షాదీమే షహనాయియా భజనే లగ్తీహే అంటే వివాహం సమయంలో సన్నాయి వాయిద్యాలు మోగన ఆరంభిస్తున్నాయి భజన అంటే మ్రోగడం లక్తేహే ఆరంభిస్తున్నాయి సే నయే అంకుర్ ఫూట్నే లగ్తే హే ఫూట్నా ప్రధాన క్రియ లగ్తేహే సహాయక క్రియ అంటే ఫూట్నా అంటే ఇక్కడ అంకుర్ ఫూట్నా అనమాట అంటే మొలకలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి ఇక్కడ లగ్తే లక్తేహి పడనా ప్రధాన క్రియ లగ్తేహే అంటే చదవడం ఆరంభిస్తారు ఇలాగ చెప్పేటప్పుడు మనము ఈ క్రియారూపాన్ని ఇలా ప్రయోగిస్తున్నాం ఇవన్నీ కూడా ఏ కాలంలో ఉన్నాయి వర్తమాన కాలంలో ఉన్నాయి అందుకనే చివరన లగ్తాహే లగ్తాహే అని వచ్చాయని చెప్పుకున్నాం ఇప్పుడు క్రియని ఎలా ప్రయోగించాలి లగ్ అనేది ఎప్పుడన్నా ప్రయోగించినప్పుడు వర్తమాన కాలంలో కావచ్చు భూతకాలంలో కావచ్చు భవిష్యత్ కాలంలో కావచ్చు కానీ లగ్ అనే సహాయక్రియ ప్రధాన క్రియ జాన భాగ్న దౌడన ఇవి క్రియారూపాలు చూసారా యాక్చువల్లీ జానా భాగ్న ఇలా ఉండాలి కదా ఈ నా నే కింద మారింది ఇక్కడ చూడండి జానే భాగ్నే దోడ్నే భజ్నే ఫూట్నే పఢనే అని నే కింద మారింది అంటే ఈ లగ్ అన్నదానికి ముందుగా వచ్చేటటువంటి ప్రధాన క్రియని మనం ఎలా మారుస్తున్నాం అనమాట జానే లగ్తాహే భాగ్నే లక్తే హి దోడ్నే ఇంకక్కడ కర్త స్త్రీలింగమైన పుల్లింగమైన ఏకవచనమైన బహువచనమైన ప్రతి సందర్భంలో కూడా ఇది జానీ భాగ్నే దౌడ్నే భజ్నే అలాగే ఉండాలి తప్ప జానీ లక్త జానీ లక్తి హే అలా ఉండదు అనమాట ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇంతవరకు ఇది అర్థమైంది కదా ఒక్కసారి రిపీట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ప్రతి వాక్యము కూడా మనము వర్తమానంలో ఎలాగ ప్రయోగించాలో చెప్పుకుంటున్నాం ఏదైనా ఒక పనిని ఇప్పుడు మొదలు పెడుతుంటే అనమాట మేము పాఠం విననరంభిస్తున్నాము అన్నామనుకోండి హమ్ పాఠ్ సున్నే లక్తేహి మేష్యామ్కో గర్ ఆతే టీవీ దేఖనే లక్తాహు నేను సాయంకాలము ఇంటికి రాగానే టీవీ చూడడం ప్రారంభిస్తాను అక్కడ కూడా ఏంటన్నా దేఖ్నే లక్తాహు అని అంటున్నాను అనమాట దేఖ్న అనే ప్రధాన క్రియని దేఖ్నే అని పెట్టి లగ్తాహు లేకపోతే లగ్తీహు స్త్రీలింగం అయితే పుల్లింగం అయితే లగ్తాము బహువచనం అయితే లగ్ తేహే హమ్ శ్యామ్కో టీవీ దేఖనే లక్తేహే మేము సాయంత్రము టీవీ చూడని ఆరంభిస్తాము ఇలాగా ఇవన్నీ వర్తమాన కాలంలో ప్రయోగాలు అనమాట ఇప్పుడు భవిష్యత్ కాలంలో అయితే ఎలా ప్రయోగించాలో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ మనం వర్తమాన కాలము భవిష్యత్ కాలము భూతకాలం మూడింటి గురించి లెసన్స్ చెప్పుకున్నాము మూడింట్లోనూ ఏ ఏ నియమాలు ఉన్నాయో అవే నియమాల ప్రకారమే ఇది ఉంటుంది కేవలం మార్పు అనేది భూతకాలంలో నేప్రత్యయం దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ చివరిను ఉన్నటువంటి క్రియారూపము అంటే అది కూడా సహాయక క్రియారూపాన్ని మనం మారిస్తే సరిపోతుందనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జానే లక్తాహే అని ఉంది చూసారా ఇక్కడ ఈ సహాయక క్రియను మాత్రమే మారుస్తాం అనమాట మనం భవిష్యత్ కాలంలో మార్చాలి అనుకున్నట్లయితే బచ్చా సార్కి ఉమరిసిహి స్కూల్ జానే లగేగా అవుతుందన్నమాట ఎందుకని ఇక్కడ కర్త ఎవరు బచ్చ పిల్లవాడు ఏకవచనం పుల్లింగం కదా అందుకని లగేగా అని మారుస్తున్నాం అలాగే పులిస్కో దేఖకర్ చోర్ భాగ్నే లగేంగే ఎందుకని చోర్ అనేది మనం ఏకవచనంలోనూ వాడచ్చు బహువచనంలో కూడా వాడొచ్చు ఇక్కడ ఇందాక నేను లక్తే హే అని బహువచన రూపంలో వాడాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ భాగ్నే లగేంగే అని వాడాను లేదు పులీస్కో దేఖకర్ చోర్ ఏకవచనంలో చెప్పాలనుకున్నారనుకోండి బాగ్నే లగేగా అని వస్తుంది అనమాట ఇక్కడలాగా కుత్తేకో దేకర్ బచ్చ దౌడ్నే లగేగా కుక్కను చూసి పిల్లవాడు పరిగెత్తన ఆరంభిస్తాడు బచ్చ ఏకవచనం కదా థర్డ్ పర్సన్ అందుకని దౌ దౌడ్నే లగేగా అని వచ్చింది తర్వాత షాదీమే షహనాయ్య భజనే ఇక్కడ మోగేది ఏంటి షహనాయ్య సన్నాయిలు ఇది స్త్రీలింగం కాబట్టి భజనే లగేంగి ఇక్కడ నేను క్రియారూపాలని ఈ కాలానుగుణంగా ఎలా మార్చాలన్నది నేను చెప్పట్లేదు రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకుని ఉన్నాం ఏ క్రియని ఏ కాలంలో ఎలాగ మార్చాలి అన్నది రూల్స్ అక్కడ తెలుసుకున్నాము కాబట్టి అవి ఇక్కడ అప్లై చేసుకుని మనం మార్చేసుకుంటున్నాం అనమాట ఎవరన్నా కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మన పాత వీడియోస్ కూడా చూడవలసిందిగా కోరుతున్నాను అక్కడ ఉన్నటువంటి నియమాలు చర్చించుకున్నాం కాబట్టి ఆ ఆధారంగా మీరు ఇక్కడ ఈజీగా అప్లై చేయగలుగుతారు ఇక్కడ షహనాయ అన్నది స్త్రీలింగం బహువచనం కాబట్టి లగేంగి అని మారింది అలాగే బీజ్సే నయే అంకుర్ ఫూట్నే ఇక్కడ విత్తనం నుండి కొత్త మొలకలు అని నేను బహువచన రూపంలో వాడాను కాబట్టి లగేంగే అని చెప్పి చెప్తున్నాను తర్వాత అధ్యాపకు దేఖక ఛాత్ర పడ్నే లగేంగే ఉపాధ్యాయుని చూసి విద్యార్థులు చదవడం మొదలు పెడతారు ఈ విధంగా భవిష్యత్ కాలం అంటే ఒక లగ్ అనేటటువంటి సహాయక క్రియని మనము ప్రధాన క్రియ పక్కన వర్తమాన కాలంలోనూ వాడుతున్నాం భవిష్యత్ కాలం జరగబోయే దాంట్లో కూడా మనం వాడతాం అలాగే భూతకాలం ఇప్పుడు వర్తమానము భవిష్యత్ కాలము రెండు అర్థమయ్యాయి కదా అందరికీ ఇప్పుడు భూతకాలంలో ఎలా మార్చాలో చూద్దాం ఇప్పుడు మన మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం లగ్న అన్నది భూతకాలంలో వాడేటప్పుడు చిన్న జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే అది సకర్మక క్రియ అయినా అకర్మక క్రియ అయినా కానీ కర్తని బట్టి చేసేస్తాం అంతే ఎందుకని ప్రత్యయం ఉపయోగించం కాబట్టి ఇక్కడ చూడండి బచ్చ థీన్ సాల్స్కి ఉమృి స్కూల్ జానే లగా లగా లగే లగి ఇదే మనకి భూతకాలంలో ఆ లగా లగే లగి లగి ఇవి ఎలా ఉన్నాయి భూతకాలం నియమాల ప్రకారము పుల్లింగం ఏకవచనం వస్తే లగ పుల్లింగం బహువచనం వస్తే లగే స్త్రీలింగం ఏకవచనం వస్తే లగి స్త్రీలింగం బహువచనం వస్తే లగి ఎలాగుందో అలాగే ఉపయోగిస్తాము ఇంకా మెయిన్ క్రియ అది సకర్మక క్రియ అయినా కానీ అకర్మక క్రియ అయినా కానీ అకర్మక క్రియలకు చూడండి డైరెక్ట్గా కర్తను బట్టి వాడేస్తాం కదా అలాగే ఇక్కడ కూడా కర్తను బట్టి చివర మార్చేయడం అంతే బచ్చ ఏకవచనము పుల్లింగము అందుకని లగా అని పెట్టేశాను జానా వెళ్ళడం ఎలాగా కూడా అకర్మక క్రియ కో దేఖకర్ చోర్ బాగ్నే లగే అని వస్తుందనమాట పోలీసుని చూసి దొంగలు పారిపోసాగారు పారిపోసాగారు అంటే అయిపోయింది అప్పుడు కానీ అది పూర్తయిందని కాదు ఆ టైంలో స్టార్ట్ చేశారా పని అని ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి భాగ్నే లగే లగే అని వాడుతున్నాం అందుకని ఇక్కడ చోర్ అనేది పుల్లింగము బహువచన రూపంలో వాడాం కాబట్టి అలాగే ఏక్ చోర్ అనుకోండి పులీస్కో కో దేఖకర్ చోర్ భాగ్నే లగా అంటాం అన్నమాట కుత్తేకో దేఖకర్ బచ్చ ఇప్పుడు మీరు చెప్పండి కుత్తేకో దేఖకర్ అంటే కుక్కను చూసి బచ్చ పిల్లవాడు ఏమని ప్రయోగిస్తారు దౌడ్నే లగ అంటారా లగే అంటారా లగి అంటారా లగి అంటారా బచ్చ కర్త కదా పరిగెత్తిన వాడు ఎవరు పిల్లవాడు కదా ఏకవచనం పుల్లింగం కాబట్టి ఏమనాలి డౌడ్నే లగా షాదీమే షహనాయ భజనే ఇక్కడ షహనాయ స్త్రీలింగము బహువచనం కాబట్టి ఇది స్త్రీలింగ బహువచన రూపం కదా లగి షహనాయ భజనే లగి బీచ్సే నయే అంకుర్ అంకుర్ మొలకలు అంటే బహువచన రూపంలో వాడాం కదా అందుకని లగే ఇంకెక్కడ ప్రత్యయం ఉండదు ఆఫ్కోర్స్ ఇవన్నీ కూడా అకర్మక క్రియలే కాకపోతే పడున చదవడం అన్నది సకర్మక క్రియ అధ్యాపక దేఖకర్ ఛాత్ర పడినే లగే ఇక్కడ ఎందుకని కర్త ఎవరు చదువుతున్న వాళ్ళు ఎవరు విద్యార్థులు కాబట్టి విద్యార్థులు పుల్లింగము బహువచనం కాబట్టి లగే అని వాడుతున్నాం అనమాట ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూడండి ఇక్కడ సవేరే మందిర్మే ఘంటియా భజనే లగీ ఉదయాన్న మందిరంలో గుడిలో గంటలు మోగ సాగాయి ఇక్కడ భజన అన్నది ప్రధాన క్రియ లగి అన్నది సహాయక క్రియ అంటే మోగ సాగాయి బా మాకో దేఖకర్ హస్నే లగా పిల్లవాడు తల్లిని చూసి నవ్వనారంభించాడు హస్నే లగ నవ్వనారంభించాడు సభామే లోగ్ ధీరే ధీరే ఆనే లగే సభకి అందరూ ప్రజలు నెమ్మది నెమ్మదిగా రాసాగారు గానా సున్కర్ సభి తాలియా బజానే లగే పాట విని అందరూ చప్పట్లు కొట్టన ఆరంభించారు బజానే తాలియా బజానా అంటే చప్పట్లు కొట్టడం లగే మొదలుపెట్టారు మాలిక్ కో దేఖకర్ కుత్త పూంచ్ హిలానే లగా మాలిక్ అంటే యజమాని యజమానిని చూసి కుక్క తోక తోక ఊపడం మొదలుపెట్టింది పూరబ్ మే సూరజ్ ఉగ్నే లగా తూర్పున సూర్యుడు ఉదయించన ఆరంభించాడు ఆకాశమే తారే చమక్నే లగే ఆకాశంలో నక్షత్రాలు మెరవసాగాయి ఈ విధంగా అకర్మక క్రియలు వచ్చినా సకర్మక క్రియలు వచ్చినా మనం ఎక్కడా కూడా కర్త పక్కన నే అనేది ఉపయోగించలేదు ఇది లగ్ అనేటటువంటి క్రియని సహాయక క్రియగా ఉపయోగించడం అయితే సహాయక క్రియ కింద కాకుండా లగ్ ప్రయోగాలు ఉన్నాయి అంటే హిందీలో యూసేజెస్ అంటాం చూసారా అలాగా ఒక రెండు విధాలుగా మీకు ఆ యూసేజెస్ కూడా ఇప్పుడు చెప్తాను అవి మీకు మాట్లాడేటప్పుడు బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు బోర్డు మీద ఉన్న వాక్యాలు చూడండి ఇక్కడ ఆప్కో యహ బాత్ కేసీ లగి ఇక్కడ లగి అనే ప్రయోగం వచ్చింది కానీ చెయ్యని ఆరంభించారు ఆ అర్థం లేదు ఇక్కడ ఆప్కో మీకు ఈ విషయము ఎలా అనిపించింది అలా అడిగేటప్పుడు లగి లగా అవి వాడతాం అనమాట అంటే ఇక్కడ బాత్ అన్నది స్త్రీలింగం కాబట్టి లగి అన్నాము విషయ్ అన్నాం అనుకుంటా ఆప్కో యహ విషయ్ కెసా లగా అంటాం అనమాట ముజే ఆప్కి రాయ్ లగి రాయ్ అంటే సలహా నాకు మీ సలహా నచ్చింది అచ్చిలగి మంచిగా అనిపించింది లేదా నచ్చింది అంటాం ఇక్కడ వాడేటటువంటి ప్రయోగము లగ్ అంటే అనిపించడం నాకు ఇలా అనిపించింది అలా అనిపించింది అంటాం చూసారా అప్పుడు ఈ లగ్న అనే దానికి అర్థము అనిపించడం అనే అర్థంలో వాడుతున్నాము అని తెలియాలనుకోండి ఒకటి అక్కడ క్రియ పక్కన జానే ఆనేలగా జానేలాగా ముందు చెప్పుకున్నాం చూసారా అలాంటి ప్రయోగాలు ఏమీ ఉండవు రెండోది ఈ లగ్ అనేది ఉంది చూసారు ఇది వాడినప్పుడు కర్త పక్కన కో ప్రత్యయం వస్తుంది అనమాట ముజేలో కూడా కో ఉంది కదా మై పక్కన కో కలిస్తే ముజే అయ్యింది కాబట్టి ఇలాగా ఇక్కడ మూడో వాక్యం కూడా చూడండి ఆప్కో క్యాలగా మీకేమనిపించింది అనిపించడం అనమాట ఇక్కడ లగ్ అంటే ఏంటిది లగ్న అంటే ఏంటనమాట ఇక్కడ అనిపించడం అనేటటువంటి సందర్భంలో మనం ప్రయోగిస్తున్నాం ఇంకా చాలా అర్థాలు ఉంటాయి కానీ ఒక రెండు విషయాలు మీకు ఈరోజు చెప్తున్నాను మిగతా మనం ఎప్పుడన్నా యూసేజెస్ కింద చెప్పుకుందాము అప్పుడు మీకు బాగా అర్థమవుతాయి ఇక్కడ వరకు ఇది అర్థమే కదా ఇది ఒక రకమైనటువంటి మీనింగ్లో మనం వాడాం ఎలాగ అనిపించడం మీకు ఈ విషయం ఎలా అనిపించింది లేకపోతే మీకు నా సలహా ఎలా అనిపించింది లేకపోతే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది ఆప్కో ఏ మూవీ కేసీ లగి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది లగ్ అంటే అక్కడ అనిపించడం అన్నమాట సుమంత్ ఆప్కా క్యా లెగ్ ఇక్కడ ఏమైంది సుమంత్ మీకు ఏమవుతాడు లగ్న అంటే ఇక్కడ అర్థం ఏంటన్నమాట అవ్వడం అక్కడ ఒక రిలేషన్ చెప్పేటప్పుడు లగ్న ప్రయోగిస్తూ ఉంటాం సుమంత్ అనే అబ్బాయి ఆప్కా క్యా లెక్తాహే మీకేమవుతాడు సుమంత్ మేరా చచేరా భాయి లెక్తాహే చచేరా భాయి అంటే అన్నదమ్ముల పిల్లలు సోదరులు అవుతారు కదా ఆ రకంగా నాకు కజిన్ అనమాట అప్పుడు మేరా చచేరా భాయి లెక్తాహే వ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళ గురించి అడిగారు వే మేరే చాచా లగ్తే హే ఆయన నాకు చిన్నా అవుతారు ఇక్కడ ఈ లగ్తాహే అని వచ్చినప్పుడు చూడండి కా వస్తుంది మేరాలో కూడా మై ప్లస్ కా మేరా మేరే మై ప్లస్ కే అంటే ఎవరైనా సంబంధం గురించి వాళ్ళు మీకు ఏమవుతారు అని అడిగేటప్పుడు ఈ ఎవరికి రిలేషన్ ఉందో వాళ్ళ పక్కన కా కానీ కే కానీ కీ కానీ కలవాలి అంటే ఆప్కా క్యా లక్తా హే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్త్రీ అడుగుతున్నారు అనుకోండి ఎవరైనా ఒక శాంతి అనే అమ్మాయి ఉంది శాంతి ఆప్కి క్యా హే శాంతి మీకు ఏమవుతుంది వహ్ మేరీ చచేరీ బహన్ హే వహ్ మేరీ చాచీ లక్తీహే అలాగే అన్నమాట ఈ విధంగా ఇక్కడ లగ్ వచ్చినప్పుడు ఏ ప్రచయం వస్తుంది కానీ కే కానీ కీ కానీ వస్తుంది ఇక్కడ అనిపించడం అనే సందర్భం వచ్చినప్పుడు కో వస్తుంది ఇది లగ్ అనేటటువంటి సహాయక క్రియ గురించి చేసినటువంటి వీడియో అనమాట నెక్స్ట్ వీడియోలో మనము సక్ చుక్ ఈ రెండు సహాయక క్రియల గురించి కూడా తెలుసుకుందాము మళ్ళీ వీడియోలో కలుద్దాము బహుత్ బహుత్ ధన్యవాద నమస్కారం